చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఇది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ మంచి శుభారంభంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకు ముందు ఒక కిషన్ రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు కిషన్ రెడ్డి గారితో పాటు సంజయ్ అన్న కూడా, సంజయ్ అన్న ఒక కార్యకర్త స్టేజ్ నుంచి వచ్చిన వ్యక్తి. భారతీయ జనతా పార్టీ అనేది కుటుంబ పాలన కాదు, ఇది ప్రజల కోసం కష్టపడే పాలన. ఒక చిన్న కార్యకర్తను కూడా ఒక నాయకుడిని చేస్తుంది, ఒక నాయకుడిని కూడా ప్రతి నాయకుడిని చేస్తుంది. ఒక్కొక్క నాయకుడు 100 మంది కార్యకర్తలను తయారు చేయగల సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. అండ్ ఇంకొక విషయం, మన ముందున్న ప్రభుత్వం కూడా కుటుంబ పాలన ఎన్ని రోజులు లేదు, అధికారం వచ్చింది మేము వర్క్ చేసామని చూపించుకున్నారు, అది పోయింది మీ అందరు చూస్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీలో చూడండి, ఇంతకు ముందున్న సీట్ల కంటే ఇప్పుడు భారీగా పెరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువ స్థాయిలో కార్యకర్తలను పెంచుకుంటూ పోయి, నాయకులను పెంచుకుంటూ పోయి ముచ్చటగా మూడోసారి మన మోడీ గారు ప్రధానమంత్రి అయ్యారు. నిజంగా ఇది భారతీయ జనతా పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త కష్టం ఫలించింది. మేమందరం ఇప్పుడు మొదటిసారి 2 కేంద్ర మంత్రి పదవులు తెలంగాణకు వచ్చిన సందర్భంగా బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారు స్టేట్ ఆఫీస్కి. సో ఇక్కడికి వచ్చిన తరుణంలో చాలామంది కార్యకర్తలు ఎదురు చూస్తున్నారన్నమాట. 2 కేంద్ర మంత్రి పదవులతోని మినిస్టర్లు, అది తెలంగాణకు పెద్ద గౌరవం అని చెప్తున్నాను నేను. తెలంగాణలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు రావడం పట్ల అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారి పాత్ర ప్రధానంగా ఉంది అనుకోవచ్చా? ఎట్లా? తప్పకుండా తప్పకుండా అండి. కిషన్ రెడ్డి గారు ఒక మామూలు కార్యకర్త నుంచి వచ్చిన వ్యక్తి, మీ అందరికీ తెలిసిందే భారతీయ జనతా పార్టీలో ఈ రోజు వస్తే రేపు నాయకుడు అయ్యే అవకాశాలు ఉండవు. ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఉంటారు. ఆ వ్యక్తి కూడా భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్స్గా ఉండి ఒక్కొక్క కార్యకర్త ప్రతి నాయకులుగా తీర్చిదిద్దుతారు. మన కిషన్ రెడ్డి గారు కూడా అలాంటి వ్యక్తే. అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత కూడా వచ్చిన మార్పులు కానివ్వండి, ప్రతి ఒక్కటి పార్టీ బలోపేతానికి తోడ్పడి ఇప్పుడు 8 సీట్లు సాధించుకున్నాము. రాబోయే రోజుల్లో 88 కాస్త 88 అయ్యే ఛాన్స్ కూడా తప్పకుండా ఉంటుంది. 88 అయ్యే అవకాశం ఉందా? తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది సాధ్యం అనుకోవచ్చా? మీరే చూస్తున్నారు కదండి, 3 సీట్లు కాస్త ఇప్పుడు 8 సీట్లు అయ్యాయి. ఒక్క మీరే చూస్తున్నారు కదా, మన 8 అసెంబ్లీ సీట్లు వచ్చాయి, ఇప్పుడు 8 MPలు వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య డబుల్ కంపల్సరీ అవుతుంది. ఒక్క రోజులో బయట వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యి నెక్స్ట్ డే పార్టీలు మారే కార్యకర్తలు అయితే బీజేపీ కార్యకర్తలు కాదు. మేము సంఖ్యను పెంచుకుంటూ పోతాం, కానీ తగ్గించుకునే క్రమం అయితే అస్సలు చేయం. రాబోయే రోజుల్లో కంపల్సరీ భారతీయ జనతా పార్టీ అనేది ప్రభుత్వం నెలకొల్పే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడతాం. అరెస్ట్ విషయం కానీ, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, ఈ 2 విషయాల పట్ల బయటపడడానికే బీఆర్ఎస్ చస్తు బీజేపీని బతికించింది, అందుకే 8 సీట్లు వచ్చాయి, లేకుంటే కాంగ్రెస్కి 12 లేదా 14 సీట్లు వచ్చాయి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. మళ్ళీ దీని ఓకే, మంచి, చాలా మంచి ప్రశ్న అడిగారు. కవిత ట్యాపింగ్ విషయం అనుకోండి, అదే జరిగిన ఫస్ట్ డే నుంచి ఏదైనా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అనుకుంటే అది ఫస్ట్ డేనే చేసి ఆ సింపతి తోటి భారతీయ జనతా పార్టీకి చాలామంది కార్యకర్తలు కానీ పబ్లిక్ కానీ ఓట్ బ్యాంక్ కానీ పెంచుకునేది. కానీ ఎక్కడ కూడా అలాంటివి చేయలేదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి, ఆ సిస్టమ్ ప్రకారమే వెళ్తాము. ఎప్పుడైతే మోడీ గారు ప్రభుత్వం చేతులకు తీసుకున్నారో అప్పటి నుంచి కూడా అన్యాయాలకు అక్రమాలకు ఎక్కడ తావు లేకుండా కూడా శాంతి భద్రతలు నెలకొల్పే దిశగా ప్రభుత్వం నడిపిస్తున్నాడే తప్ప ఏ ప్రభుత్వానికో ఏ స్కామ్లు చేసిన వాళ్ళకో ఎప్పుడు అండగా నిలవలేదు. అది ప్రతి ఒక్క కార్యకర్తకు తెలుసు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్న బీజేపీ 250 కూడా దాటలేదు కదా, ఎట్లా చూడొచ్చు? రామ మందిరం వ్యవహారం కూడా ఫలించలేదు అనుకోవచ్చు, అక్కడనే స్థానికంగా నియోజకవర్గంలోనే ఓడిపోవడం జరిగింది, ఎట్లా చూడొచ్చు? ఒక్కటి, మేము ఫస్ట్ నుంచి కూడా అబ్కి బార్ 400 పార్ అనే నిదానంతో ముందుకెళ్ళాము. నిజంగా ఒక 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో ఉంది, ఇప్పుడు కూడా ముచ్చటగా మూడోసారి అయింది. కానీ ప్రజలు ఎక్కడా కూడా డల్ అవ్వలేదు. భారతీయ జనతా పార్టీ ఉంటే ఒక నమ్మకం ఉంటుందని కాన్ఫిడెంట్ వచ్చారు. కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇండియా కూటమి కానివ్వండి, ఎన్ని కూటమిలు వచ్చినా భారతీయ జనతా పార్టీలో ఏ ప్లేస్ కూడా వాళ్ళు భర్తీ చేసుకోలేకపోయారు. కొన్ని ప్లేసెస్లో మనకు తక్కువ సీట్లు వచ్చాయి, బట్ అక్కడ ఓట్ బ్యాంక్ ఏంటంటే వాళ్ళ మైనార్టీస్ కానివ్వండి, వాళ్ళ ఏంటి ఆస్తులు కాపాడుకొని కానివ్వండి, అలా కొన్ని సీట్లు వెళ్ళిపోయాం. కానీ దానివల్ల ప్రాబ్లం ఏం జరగలేదు ఎక్కడా కూడా. కానీ పార్టీని నమ్ముకొని, ప్రభుత్వాన్ని నమ్ముకొని మాకు అండగా ఉంటున్న కార్యకర్త ప్రతి ఒక్కరు బీజేపీకి ఓటు గెలిపించారు.
రెడ్డి గారికి ఇప్పుడు బండి సంజయ్ గారికి కేంద్ర పదవులు చేపట్టడం వల్ల ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పులు జరిగే అవకాశం ఉంది. ఈటెల రాజేందర్ గారి పేరు గట్టి వినిపిస్తుంది ముదిరాజ్ సామాజిక వర్గం. ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి అధ్యక్ష పదవి ఇస్తే ఎట్లా ఉండబోతుంది? తెలంగాణలో బీజేపీ ఇంకింత బలపడుతుందన్న బలపచ్చా? మీరు అన్నట్టు 88 కాస్త 88 అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా తెలంగాణ? బండి సంజయ్ అన్నగారు మన ప్రజాహిత యాత్రే కానివ్వండి, ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు వెళ్ళి ప్రజల కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క ఇంటి బాధను తెలుసుకొని దాన్ని ప్రతి ఒక్కటి నెరవేర్చే దిశగా వర్క్ చేశారు. తర్వాత కిషన్ రెడ్డి గారు కానివ్వండి, పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీలో బలాన్ని ఎలా పెంచుకోవాలని అధ్యక్షత చాలా మీకు చెప్పనవసరం లేదు ఎవరికి కూడా. అంటే ఎవరి అధ్యక్షత వాళ్ళది. ఇప్పుడు వచ్చే అధ్యక్షుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త అలానే భావిస్తాడు. ఏది చేసినా కుటుంబం కోసమో వ్యక్తుల కోసమో చేయదు. ప్రతి ఒక్క కార్యకర్త అనేవాడు మనం సపోర్టెడ్గా ఉండాలి, కార్యకర్త బలం పెంచుకోవాలి, పార్టీ కోసం పనిచేయాలనే వాళ్ళని కంపల్సరీ లిఫ్ట్ ఇస్తుంది. అలాంటి కార్యకర్తకి అలాంటి అధ్యక్షుడికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరైనా కానివ్వండి వాళ్ళందరికీ కార్యకర్త అనేది రుణపడి ఉంటాడు, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తాడు. రెండుసార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉండి ఎంతవరకు నిధులు తెచ్చింది అని అనుకోవచ్చు? ఇప్పుడు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి తెలంగాణకి ఇంకింత రెట్టింపు నిధులు తెచ్చి అభివృద్ధి చేసే అవకాశం ఉందా? తప్పకుండా అండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు మినిస్టర్ అయినప్పటి నుంచి చాలా వరకు మీరు నేషనల్ హైవేస్ చూడొచ్చు, రైల్వేస్ చూడొచ్చు, ఎంత డెవలప్ అయ్యాయి తెలంగాణలో. మన సికింద్రాబాద్ కూడా చాలా నిధులు వచ్చాయి. మన నిమ్స్ కానివ్వండి, ఎయిమ్స్ కానివ్వండి, రోడ్ల భవనాలు నిర్మాణాలు కానివ్వండి, ఆర్టీస్ కొన్ని ఫండ్స్ అనేది చాలా ఎక్కువ వచ్చాయి మనకు తెలంగాణకు. అది ఇప్పుడు ఇంకొక మినిస్ట్రీ కూడా వచ్చింది కాబట్టి తెలంగాణ అభివృద్ధి చెందే దిశగా కంపల్సరీ కృషి చేస్తారు. అది మా అందరికీ నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో మా ఇద్దరు మినిస్టర్స్ భారతీయ జనతా పార్టీలో కీలకం కాబోతున్నారు, ఇప్పటికీ కీలక పదవుల్లో ఉన్నారు. తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యమని భావిస్తున్నాను.